నమ్మకాలు మూఢ నమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమాన్ని ప్రేక్షకులు రెగ్యులర్గా వీక్షిస్తూ వాళ్ళకు వచ్చిన సందేహాలను కూడా మనకు పంపుతున్నారండి. వాటిలో ఒకటి ఇలా ఉంది, ఎవరికైనా సరే మొక్కులు తెచ్చుకుంటే కష్టాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు కదా, నిజంగానే ఇది జరుగుతుందా అని అడుగుతున్నారండి. ఇది కేవలం మూఢనమ్మకం అంతే. మొక్కులు తీర్చుకుంటే వాళ్ళ కష్టాలు తీరిపోతాయి, మొక్కులు తీర్చకపోతే కష్టాలు వచ్చి పడతాయి అనేది మనుషుల్లోని అజ్ఞానానికి చిహ్నం. ఎంతమంది మొక్కులు తీర్చుకోరు, అసలు మొక్కులు అంటూ మొక్కుకోరు కూడా. వారి జీవితాలు బాగుంటలేదా? కొన్ని ఆస్తికులు ఉన్నారు, ఎవడోడు మొక్కులు మొక్కుకోరు, ఏ దేవుడిని పూజించరు, ఏ దేవుడికి ఏం చేయరు, మరి అందరూ బాగా జీవితాలు బాగుంటలేదా? చక్కగా ఉంటున్నాయి. ప్రపంచంలో ఎంతమందో ఉన్నారు, ఎంతమందో ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా ఏ దేవుడికి ఏం చేయరు, కోటాను కోట్ల మంది ఉన్నారు నాన్ బిలీవర్స్. 80% ఉన్నారు నాన్ బిలీవర్స్. ఈ రిలీజియన్లో ఈ మూఢనమ్మకాలు ఏం లేకుండా మరి వాళ్ళందరూ ఈ ముక్కులు తీసుకోవట్లే కదా, బాగుంటుంది వాళ్ళు. కొద్దిగా మనం అన్నట్టు ఆ విజ్ఞతను ఉపయోగించి, ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆలోచిస్తే ఇది ఎంత అర్థం లేదని అనిపిస్తుంది. ఏదైనా సక్సెస్ అవ్వడం సక్సెస్ కాకపోవడం అది మన ఎఫర్ట్ బట్టి ఉంటుంది, మన కృషి బట్టి ఉంటుంది, మన కృషితో పాటు మన పక్క ఉన్న వాళ్ళకి సహకారం బట్టి ఉంటుంది. మన చుట్టూ ఎంతమంది మనకు పని జరగాలంటే మన ఒక్క కృషే కాదు, ఆ కృషికి తోడు ప్రక్క వాళ్ళ యొక్క తోడ్పాటు ఒకసారి కావాలి. ప్రక్క వాళ్ళ తోడ్పాటు లేదు, నేనొక్కనే కొట్టుకొచ్చేస్తాను అనుకుంటే మాత్రం చాలా జరగవు, కొన్ని జరుగుతాయి చాలా జరగవు. పనుల్లో మెజారిటీ పర్సెంట్ మనం సాధించాలంటే పక్క వాళ్ళ సహకారం కావాలి. అంతా నేనే చే, నేనే, నాకు ఎవ్వడం అవసరం లేదు, నాకు ఎవ్వడం అవసరం లేదు నాకు కుదరదు. కానీ కృషి కావాల్సింది, హ్యూమన్ ఎఫర్ట్ కావాల్సిందే. వాడి ముందు తప్పకుండా లీడర్గా ఉండాల్సిందే, వాడు ఆలోచించాల్సిందే, వాడు ఎఫర్ట్ చేయాల్సిందే, వాడు కృషి చేస్తే కృషి చేసే పాటు తక్కిన తోడ్పాటుతో కూడా ఇది అంచేత మొక్కుబడి కనుక ఏదైనా సాధించాడంటే తాను ఎఫర్ట్ బాగా పెట్టాడు, కృషి బాగా చేశాడు, ఇంకోళ్ళకి సహకారం కూడా ఉంది. అలా కాకుండా దేవుని మొక్కుని దేవుని పరీక్ష ఒక స్టూడెంట్ ఉంటాడు, నేను నన్ను పాస్ చేయి, తిరుపతి దేవుడిని వచ్చి నా గురి గుండు కొట్టించుకుంటాను, నా నీలాలు ఇస్తాను నీకు, ఇంత సమర్పించుకుంటానంటే అవుతుందా? వాడు చదివితేనే పరీక్ష పాస్ అవుతాడు, చదువుకుని అవడు, ఎవడు పాస్ అవడు. లేకపోతే ఇంకా దొడ్డి దారిన ఎక్కడో దూసి ఎక్కడో లూప్ హోల్స్ పెట్టుకుని లంచం ఇచ్చుకునో డబ్బులు ఇచ్చుకునో మభ్యపెట్టు ఏదో చేసి పాస్ మార్క్ వేయించుకుని ఉన్నారు మనుషులు, ఉన్నారు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యే మనుషులు కొంత ఉన్నారు. అలాగా ఏమైనా పాస్ అయ్యా తప్ప ఈ మొక్కు కొని దేవుడికి నేను తాళనేలాలిస్తాను, నీకు కానుకలు ఇస్తాను చెప్తే అలాగే వాదు. అవంతా ఒట్టి మనం కృషి బట్టి ఎవడో పని సాధించాలన్నా ఒక పనిలో సక్సెస్ అయ్యాడన్నా ఓన్లీ జూడి ఎఫర్ట్, వాడి ఎఫర్ట్, వాడు చేసే కృషి బట్టి, వాడి ప్రయత్నం బట్టి, ఆ ప్లానింగ్ బట్టి, దాన్ని బట్టి అవుతుంది. కానీ ఇది అవదు. అంచేత మొక్కుబడి చేసకపోతే కష్టాలు వస్తాయి, మొక్కుబడి చేసుకుంటే కష్టాలు పోతాయి అనేది మాత్రం మనుషుల యొక్క దౌర్బల్యాన్ని తెలియజేస్తుంది, మనుషుల యొక్క బలహీనతను తెలియజేస్తుంది, మానసిక బలహీనతను తెలియజేస్తుంది. అంతేగాని ఇంకా వాడంత మూఢత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది, ఎంత మానసిక బలహీనత ఉంది, డిపెండెన్సీ ఎంత ఉంది వాడికి అనేది అర్థం. అలా కాదు, ప్రతి వ్యక్తి కష్టపడాలి, కృషి చేయాలి, కృషి చేస్తే సాధిస్తాడు కష్టే ఫలే. మొక్కులు ముడుపులు తీర్చడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చాలామంది. ఈ మొక్కులు తీర్చుకోవడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, అలాగే మొక్కులు తీర్చుకుంటే కష్టాలు కలగవు. ఈ మొక్కులనేవి కేవలం మన కల్పిత గాథలే. తెలుసుకున్నారుగా, ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.